సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో ఆలూ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బఠానీ 1 కప్పు, శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఆలూ 1, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, టమాటా 1, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, కారం 2 టీ స్పూన్లు, కారపూస కొద్దిగా, కార్న్ చిప్స్ కొద్దిగా, ఆయిల్ 4 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. తయారీ విధానం: ముందుగా కుక్కర్ తీసుకుని అందులో మనం నానబెట్టి ఉంచుకుని బఠానీలు వేసి, అదేవిధంగా ఆలూను కూడా వేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికినిద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసుకోవాలి. బఠానీలు బాగా ఉడికినాయి కదా, ఇందులో ఉన్న వాటర్ని అంతా ఉంచేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం ఉంచేసిన తర్వాత ఈ ఆలూని ఒక ప్లేట్లోకి తీసుకుని స్కిన్ రిమూవ్ చేసుకుందాం. ఆలూని మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఆలూని ఈ విధంగా మెత్తగా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొద్దిగా బఠానీలు తీసుకుని, సగం బఠానీని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. లేదంటే మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా చేయకూడదు, మరీ పేస్ట్లాగా చేస్తే బాగోదు కాబట్టి కొద్దిగా మెత్తగా చేసుకుని ఉంచుకోండి. ఈ విధంగా బఠానీలని మెత్తగా చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి 4 టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు 2 నిమిషాల పాటు ఉంచుదాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచుదాం. 1 నిమిషం తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటాలు కూడా వేసి బాగా కలిపి టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు ఒకసారి మూతేసి టమాటాలు మగ్గినాయి చూద్దాం. టమాటాలు ఈ విధంగా మగ్గినాయి కదా, ఇప్పుడు మనం ఇందులో మనం ఉడికించి ఉంచుకున్న బఠానీలు, అదేవిధంగా మెత్తగా స్మాష్ చేసుకుని ఉంచుకున్న ఆలు, మెత్తగా చేసి ఉంచుకున్న బఠానీలు కూడా వేసి, మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా బఠానీలు, దాన్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుదాం. ఈ విధంగా బాగా కలిపి ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు, కారం వేసి ఒకసారి బాగా కలుపుదాం. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం 1 గ్లాసు వాటర్ వేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులోనే మనం కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందాం. ఈ విధంగా వేసి బాగా కలిపి 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఈ విధంగా దగ్గరికైతే చాట్ రెడీ అయినట్టు, చాట్ కొద్దిగా పలచగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టమాటాలు కొద్దిగా కారపూస కూడా వేసుకోవాలి. కొద్దిగా కారం చిప్స్ వేసి ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసి నిమ్మరసాన్ని పిండి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆలూ కట్లెట్ రెడీ.